ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగోడు దొరికితే ఏం చేస్తారు? ఏం చేస్తారేంది, వాడిని ఈ పంత చింత పండేసి తోముతారు, గది కూడా తెలియదా అని గరమవుతున్నారులే. అవు నాకు తెలుసు, కానీ ఒక ఆడగట్ల చింతపండేసి దోమడే కాదు, చింతపండుతోటి చేసిన పులిహోరను కూడా దొంగోనికి గోరుముద్దలు తినిపించిర్రు. ఎవలాళ్ళు ఎక్కడోళ్ళు మరి? ఆహా, వీని సోకు సైకిల్ దొక్క ఏం నశివురా నాయనా, నీది ఇంట్లో కూడా ఇంత ప్రేమగా గోరుముద్దలు కలిపి తినబెట్టి ఉన్నాడు భయ్యా. ఒక దొంగగా ఈ అదృష్టానికి నువ్వే నోసుకున్నావురా భయ్. పులిహోర పుల్లగున్నంత కాలం మనసులో కూడా మానవత్వం కూడా మంచిగానే ఉంటదనిపించిన ముచ్చటిది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో అర్ధవరాత్రి ఎవలుండరు కదా అని ఈ దొంగ మొక్కపోడు ఇన్నాళ్ళ షోరీకి వచ్చిండట. అలికిడికి లేచిన ఆడకట్టోళ్ళంతా వాడిని దొరకబట్టి తంబానికి గట్టేసి చిన్నప్పుడు దాగిచ్చిన దొండాకు పసరంతా గక్కెతట్టు పొట్టు పొట్టు కొట్టిరిగా. ఇక జరిసేపు అయినాక ఈ దొంగోడు ఉండి సినిమాలో కమెడియన్ అన్నట్టే అన్నా బ్రోలు కొడితే కొట్టిరు. కానీ 2 దినాలు అవుతుంది అన్నం తినక, ఫుల్ హంగ్రీ, నా కడుపుకింత ఏమన్నా తినబెట్టినాక మీ యాంగ్రీ అంతా తీర్చుకోరని చెప్పిండట. దొంగోని ఆకలి బాధ తినగానే కాలినోలో కూడా కన్నీళ్లు గారినంత పని అయిందట. మరి నిమజ్జనాలే, ఇక అందరికి వెట్టంగా మిగిలిన పులిహోర ఉన్నట్టున్నది, అది తెచ్చి మంచిగా వానికి తినబెడుతుంటే చూడు రాగో. ఏడాది కొనాడు సొంతూరికి పోతే ఇంట్లో ప్రేమతో ఎట్లా తినబెడతారు? అవి గంత ముద్దుగా తినబెడుతుంటే బుక్క బుక్క పెట్టుకుంటే ప్లేట్ అంతా ఖాళీ చేసిండిగా. నేను కథ చూస్తుంటే మనీ అడిగేతందుకో చూడదొరుకుతుంది అని కూడా అడిగేటట్టున్నాడు పో. ఇక కడుపు నిండింది అరా వారి అని తినబెట్టి పోలీసులో పట్టించారట. ఈయన కథకునా వాడేతూ పులిగోర పెట్టి మరీ దొంగని కొట్టేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పురి. మళ్ళీ ఇట్లా షోరీకి పోతే ఇక కడుపు నింత ఏదైనా వేసుకొని పోరా వారి, లేకుంటే దెబ్బలో తట్టుకోలేక గుడుక్కు అంటావు చూసుకోమరిగా. వెరీ అన్ప్రొఫెషనల్ దొంగ వీడును.